బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది చాలా నెలల గ్యాప్ తర్వాత మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు జనసేన మంగళగిరిలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు భవిష్యత్ కార్యక్రమాలపై రోడ్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు వకీల్ సాబ్ కొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ కానున్నారు కరోనా కారణంగా ఇన్నాళ్ళు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న వకీల్ సాబ్ మళ్లీ ఏపీలో అడుగు పెట్టబోతున్నారు ఇంతకాలానికి ఏపీ టూర్కు రెడీ అయ్యారు ఇవాళ మంగళగిరికి వెళ్తున్నారు ఇవాళ రేపు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు జాబ్ క్యాలెండర్ సహా తొమ్మిది అంశాలపై చర్చించనున్నారు పవన్ తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపైన మాట్లాడనున్నారు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్తలకు పవన్ ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సంతాపం తెలపనున్నారు రేపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ చెప్పారు భవిష్యత్ పార్టీ కార్యాచరణ ప్రణాళికపై పవన్ రోడ్ మ్యాప్ రూపొందిస్తారన్నారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తర్వాత జనసేన పార్టీ సైలెంట్ అయిపోయింది ప్రస్తుతం కరోనా పరిస్థితులు తగ్గుతుండడం నిబంధనలు ఎత్తివేస్తుండటంతో మళ్లీ పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ చేయాలని జనసేన అని భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఆయన రెండు రోజులు పర్యటన ఖరారైంది మరోవైపు చాలా నెలల తర్వాత పవన్ వస్తుండటంతో ఇన్ని రోజులు డీలా పడిపోయిన క్యాడర్ మళ్లీ యాక్టివ్ అయింది తమ అధినేత వస్తున్నారన్న ఉత్సాహం వారిలో కనిపిస్తోంది అయితే పవన్ ఇకపై పార్టీపై ఫోకస్ పెడతారా లేక రెండు మూడు రోజులు పర్యటన చేసి వెళ్లిపోతారా అనే అనుమానాలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయి ప్రతిరోజు కాకపోయినా కనీసం అప్పుడప్పుడైనా కార్యకర్తలతో టచ్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటే పార్టీ కొంత బలోపేతం అయ్యేందుకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు మరి పవర్ ఏం చేస్తారో చూడాలి ఎస్ మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా నాయుడు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఎస్ దుర్గా ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది ఏ ఏ అంశాలపై ప్రధానంగా ఆయన ఫోకస్ చేయనున్నారు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి రెండు రోజుల ఏపీ పర్యటన కోసం పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం విజయవాడకి రాబోతున్నారు ఈ రోజు సాయంత్రం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ రేపు వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడపబోతున్నారు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీకి రావడం అలాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పార్టీ కేడర్ అంతా జోస్తో నిండిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజు పిఏసీ సమావేశం కూడా ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది తొమ్మిది అంశాలు ప్రధాన ఎజెండాగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఈ రోజు పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు జల వివాదాలు భవన నిర్మాణ కార్మికుల సమస్యలతో పాటు జాబ్ క్యాలెండర్ అంశానికి నిరుద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి చర్చ ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జరగబోతుంది రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉదయం నిరుద్యోగులతో సీ పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు మధ్యాహ్నం తర్వాత భవన నిర్మాణ కార్మికులతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఈ రెండు రోజుల పర్యటనలో తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలను యాక్టివేట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఒక రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేయబోతున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది ఈ రోజు జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా నిరుద్యోగుల అంశానికి సంబంధించి ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది గతంలో అనేక అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు ముఖ్యంగా కవాతు వంటి పోరాటాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిరుద్యోగుల అంశానికి సంబంధించి కూడా ఆ తరహా ఉద్యమాన్ని చేసేందుకు సిద్ధం మనకి సమాచారం ఉంటుంది గత కొద్ది రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా జనసేన నేతలు చేస్తున్నారు చాలా మంది నిరుద్యోగులు కూడా పవన్ కళ్యాణ్కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితుల్లో నిరుద్యోగుల అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ అయితే ఈ రోజు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో పాటు జల వివాదానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని రేపు ప్రకటించబోతున్నారు రేపు జరిగే సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నట్లుగా మనకి సమాచారం దీంతో పాటు తిరుపతి తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ పార్టీలో ఉన్నటువంటి నిరాశను ఇప్పుడు యాక్టివేట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఒక రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇక్కడ నుంచి ప్రతి వారానికి ఒక కార్యక్రమం ఉండే విధంగా ఒక ప్లాన్ కూడా చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది నెలలో ఒకసారైన పవన్ కళ్యాణ్ ఏపీకి రావడం కార్యకర్తలతోనూ నేతలతో సమావేశం అవడంతో పాటు జిల్లాల పర్యటన కూడా చేసే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది ఇలా మొత్తానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ విజయవాడకి రాబోతున్నారు రేపు వరుస మీటింగ్లతో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడప